ఆమాటలు ధ్రువీకరణ పత్రాలు ఆంకెలు నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనాలు ఆయన విశ్వసనీయతకు మారుపేరు ఆయన నవభారత ఆకాంక్షలకు ప్రతిరూపం ఆయన పాలన సుపరిపాలనకు సంకేతం ఈ దశాబ్ద కాలం అభివృద్ధికి స్వర్ణయుగం yes నేను చెప్తోంది ప్రధాని మోడీ గురించి ఆయన పాలన గురించి TV9 గ్లోబల్ సమ్మిట్ చరిత్రను క్రియేట్ చేసింది TV9 వేదికగా సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు ప్రధాని మోడీ మరోసారి తమ ప్రభుత్వమే ఖాయమని అతివేగంగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు ఆయన TV9 సమ్మిట్లో దేశానికి చక్కని సందేశం ఇచ్చారు ప్రధాని మోడీ భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ నిదర్శనమన్నారు ఆయన TV9 దీనికి ప్రతిబింబమని ప్రశంసించారు TV9 కే సభీ దర్శకుం కో మేరా నమస్కార్ और यहाँ उपस्थित आप सबको भी मैं अक्सर भारत की डाइवर्सिटी की चर्चा करता रहता हूं। इस डाइवर्सिटी को TV9 का न्यूज रूम आपकी रिपोर्टिंग टीम में बखूबी वो नजर आता है, ये रिप्रेजेंट करता है। TV9 के अनेक भारतीय भाषाओं में मीडिया प्लेटफॉर्म्स हैं। आप भारत की वाइब्रेंट डेमोक्रेसी उसके प्रतिनिधि भी हैं। मैं अलग अलग राज्यों में अलग अलग भाषाओं में TV9 में काम करने वाले सभी पत्रकार साथियों का, आपकी टेक्निकल टीम का बहुत बहुत अभिनंदन करता हूं। శతాబ్దాల నుంచి భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లకు తమ ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు ప్రధాని మోడీ ఆర్టికల్ 370 రద్దు అయోధ్యలో రామాలయ నిర్మాణం ట్రిపుల్ తలాక్ రద్దు వంటి సంచలన నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ప్రధాని మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు ఆయన మూడోసారి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని TV9 సమ్మిట్ సాక్షిగా ప్రకటించారు ప్రధాని మోడీ రానున్న 5 ఏళ్లలో దేశ అభివృద్ధిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామన్నారు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు ప్రధాని మోడీ ఆజ్ జబ్ సబ్ లోగ్ కహనే లగే ఇండియా ఇస్ ద ఫ్యూచర్ ఆనే వాలా సమయ్ और महत्वपूर्ण है। आने वाले 5 साल बहुत महत्वपूर्ण है और मैं ये शुद्ध ऑडियंस यहाँ बैठा है और बड़ी जिम्मेवारी के साथ कहता हूँ, हमारे तीसरे कार्यकाल में हमें भारत के सामर्थ्य को नई ऊंचाई तक पहुंचाना है। विकसित भारत की संकल्प यात्रा में आने वाले 5 वर्ष हमारे देश की प्रगति और प्रशस्ति के वर्ष है। इसी कामना के साथ और पूरे विश्वास के साथ ये सेमिनार होता या न होता, बिग लिप जरूर होता। భారత్ 4వ పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహించాలన్నారు దేశంలో ప్రతిరోజు 2 కాలేజీలను ప్రతివారం 1 యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ఆయన తమ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వాలు పెండింగ్ లో పెట్టిన ఎన్నో ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేశామన్నారు ప్రధాని మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అంతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు కుటుంబ పాలనతో దేశానికి ఎంతో నష్టం జరిగిందన్నారు గత పాలకుల చెడు నిర్ణయాలకు తమ గుడ్ బై చెప్పామన్నారు నెహ్రూ హయాం నుంచి భారతీయుల శక్తి సామర్థ్యాలను తక్కువ చూపే ప్రయత్నం జరిగిందని గత పాలకులు భారతీయులను నిరాశావాదులుగా అసమర్థులుగా చిత్రీకరించారని మండిపడ్డారు మన మనసులో ఏదనుకుంటే అది జరుగుతుందన్నారు ప్రధాని మోడీ గెలుస్తామని అనుకుంటే గెలుస్తాం ఓడిపోతాం అనుకుంటే ఓడిపోతామని అన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మోడీ గ్యారెంటీ అని లోక్సభ ఎలక్షన్ స్లోగన్ ని TV9 వేదికగా రివీల్ చేశారు ప్రధాని మోడీ